వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ప్రతిరోజు కోర్టు నుంచి చీవాట్లే, అనేక ఎదురుదెబ్బలే, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఆటంకాలే. వైఎస్ జగన్ లీగల్ టీం ఎంత బలంగా ఉంటుందో ఆయన అధికారంలో ఉండగా స్పష్టమైంది. ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతోంది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్యాలయాలకి తన పార్టీ రంగులేసిందని కోర్టు చీవాట్లు పెట్టింది. మరి ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కి ఏ రంగు ఉంది? ఇప్పుడు ఎందుకు కోర్టు స్పందించట్లేదు? అంటే కారణం వైఎస్ఆర్సీపీ లీగల్ టీంకి, తెలుగుదేశం పార్టీ లీగల్ టీంకి ఉన్న తేడా బహిరంగంగా అర్థమవుతుంది. వైఎస్ జగన్ తన కోటరీలో న్యాయ నిపుణుల్ని, సక్రమైనటువంటి, సరైనటువంటి, సమర్థులైనటువంటి వాళ్ళని నియమించుకోలేకపోతున్నారన్న విషయాన్ని తేల్చి చెబుతుంది. వైఎస్ఆర్సీపీలో సరైన లాయర్లు లేరా? చట్టం పట్ల, న్యాయశాస్త్రం పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళు లేరా? అంటే చాలామందే ఉంటారు, కానీ ఇప్పుడున్న టీంలో వాళ్ళందరికీ అవకాశం దక్కడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. అక్కడే తెలుగుదేశం పార్టీ పై చేయి సాధిస్తుంది. టీడీపీ విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయడంలో ఆ పార్టీ లీగల్ టీం సమర్థవంతంగా పనిచేసింది. కానీ ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి తమ పార్టీకి చెందిన కార్యకర్తల్ని వరుసగా కేసుల్లో ఇరికించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి నోటీసుల పేరుతో వేధిస్తున్న నియంత్రించలేని స్థితిలో పడింది. ఇందుకు కారణం పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి న్యాయ నిపుణుల్ని వైఎస్ జగన్ నమ్ముకోవడమేనా అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. తగినటువంటి సమర్థులైన న్యాయ నిపుణుల టీం వైఎస్ఆర్సీపీలో లేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ సరైనటువంటి వాళ్ళని అవకాశం ఇవ్వకపోవడమే అందుకు కారణంగా అంతా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న నెట్వర్క్లో అనేక మంది న్యాయ నిపుణులు, సీనియర్లు, అనుభవజ్ఞులు, అనేక రకాల నక్కాముక్కలు తినటువంటి ప్రముఖులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత దక్కకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. కొంతకాలం పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉండగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ లాంటి వాళ్ళు ఆయన క్యాంపుకి దగ్గరయ్యారు. జాస్తి చలమేశ్వర్ కుమారుడు చాలా కాలం పాటు వైఎస్ జగన్ వెంట నడిచారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా ఏమయ్యారో తెలీదు. మొత్తంగా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు న్యాయపరమైనటువంటి ఆటంకాలు నుంచి గట్టెక్కడానికి అవసరమైన టీం కనిపించట్లేదు. ఇది ఆ పార్టీని తీవ్రంగా వేధిస్తోంది, పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నటువంటి వేళ న్యాయపరమైనటువంటి పోరాటానికి తగినటువంటి హ్యాండ్స్ కనిపించట్లేదు. ఇది వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్కి వాళ్ళ ఎంపికలో ఉన్నటువంటి లోపాలను చాటుతుంది. వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారో సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని చెబుతోంది. తగినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోకపోతే కష్టకాలం దాపురించినప్పుడు ఎలా ఇక్కట్లు పడతారో స్పష్టం చేస్తోంది. మరి ఇప్పటికైనా ఆ పార్టీ నాయకత్వం తమ లీగల్ టీం మీద దృష్టి పెడుతుందా? తగినటువంటి నాయకత్వాన్ని లీగల్ టీంలో ఎంపిక చేసుకుంటుందా? సమస్యలు వస్తున్నప్పుడు గట్టెక్కడానికి అవసరమైనటువంటి వాళ్ళని అందుకు అనుగుణంగా నియమించుకుంటుందా? చూడాలి మరి. లేదంటే చాలా కాలం పాటు ఆ పార్టీకి ఇలాంటి ఎదురుదెబ్బలు, ఇలాంటి కష్టకాలం కొనసాగుతూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.